మెదక్ జిల్లాలో 10వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే వంట మార్పుకు టీడబ్ల్యూజేపీ తరపున 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన మెదక్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యక్షుడు మొన్నా రవి, సభ్యులు ప్రభు, లక్ష్మణ్, చిరంజీవులు, కృష్ణ, సాయి ఆర్టీసీ సమ్మెకు పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. మేము పాపన్నపేట మండల తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మన ఆర్టీసీ అంటే ఒక రకం లాంటిది, ఒక నుండి ఎక్కడనైనా ఒక గమ్యస్థలానికి చేర్చేది ఒక ఆర్టీసీ. అందులో వాళ్ళకు సెలవులు ఉన్నాయి, వాళ్ళకు ఓన్లీ నేషన్ ఆఫ్ ఉంది అంటే వేరే సెలవులకిన ఆర్టీసీ అందులో ఉండవు. ఓన్లీ నేషనల్ ఆఫ్లే ఉంటాయి. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎవరో పెట్టుకోవడానికి ఆర్టీసీ అన్నలకు చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. అన్నలు ఎక్కడో వెళ్తారు బస్సు తీసుకొని, ఎప్పుడు వస్తారో కదా మనకు తెలియదు. ఎక్కడో గుంటూరు అక్కడ చాలా ఎప్పటికైనా కేసీఆర్ గారు తెలుసుకొని ఆ సమ్మె ఆర్టీసీ అన్నలకి మద్దతు తెలిపి వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే అందిన సమాచారం ఈరోజు మన సమ్మె యొక్క ఉద్దేశం చూసి గౌరవనీయులు గవర్నర్ మేడం కూడా ఒకంత ఆలోచించి రేపు 10 గంటలకు ఆర్టీసీ జేఏసీ నేతలతోటి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించడానికి వారి రాజభవన్కు రావాల్సిందిగా మనల్ని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రయాణ ఒక గవర్నరే స్పందించిందంటే ఇది ఖచ్చితంగా మన విజయంగా మనం భావిస్తున్నాం. మును ముందు రోజులు మన విజయం తప్పకుండా వస్తుంది అనడానికి ఇది నాంది అని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఆర్టీసీ జేఏసీ నాయకత్వం, ఆర్టీసీ జేఏసీ నాయకత్వం, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఆర్టీసీ జేఏసీ నాయకత్వం, ఆర్టీసీ జేఏసీ నాయకత్వం.